Hi students. So next file organization ki sambandhinchi previous class lo file organization ante enti and types of file organizations chusamu. So na channel ki sambandhinchi meeku a class notification kavalanna first of all meer subscribe cheskovali. So channel ki classes nachite ganaka follow avvali anukunte meer subscribe cheskondi and all sambandhinchina bell icon press cheyandi, then you get all the notification about my channel. So next topic vachesarki sequential file organization. Sequential file organization lo maniki two types of methods untai. So already manam name lone cheppamu files organization anedi ikkada sequential ga jarugutu untundi, ante one by one storage anedi one after another anedi maniki ikkada sequential way lo storage anedi jarugutundi. Aithe indulo maniki any ways lo sequential file organization జరుగుతుంది అంటే టూ వేస్, దట్ ఈస్ పైల్ ఫైల్ మెథడ్ అండ్ సార్టెడ్ ఫైల్ మెథడ్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి పైల్ ఫైల్ మెథడ్ అండ్ సెకండ్ కేటగిరీ సార్టెడ్ ఫైల్ మెథడ్. సో ఈ టూ కేటగిరీస్ కూడా మనకి సీక్వెన్షియల్ ఫైల్కి సంబంధించింది. అంటే మనకి ఎగ్జామ్లో సీక్వెన్షియల్ ఫైల్ గురించి అడిగితే మస్ట్ అండ్ షుడ్గా ఈ టూ ఫైల్ మెథడ్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి డయాగ్రమాటికల్ ఫార్మాట్లో ఇన్సర్షన్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్షియల్ ఫైల్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఈ ఫైల్ మెథడ్ అనేది చాలా ఈజీగా మనం పెర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే ఆర్డర్ లో మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడం అక్కడ ఎక్కడ లాజిక్ అనేది అప్లై చేయకుండా సింపుల్ గా వన్ ఆఫ్టర్ ఎనదర్ ఆర్డర్ లో ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్. సో ఇక్కడ ఫైల్స్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే మనకి ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఒకటి తర్వాత ఒకటి, సో దట్ ఈస్ వన్ ఆఫ్టర్ ఎనదర్. అది కూడా ఇక్కడ ఏ వేలో స్టోర్ అవుతుంది అంటే ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్. సో ఇక్కడ టోటల్ టూ మెథడ్స్ అని చెప్పుకున్నాము. సో ఫస్ట్ మెథడ్ పైల్ ఫైల్ మెథడ్, ఇదొక ఫార్మాట్లో స్టోర్ చేస్తే, అండ్ సెకండ్ కేటగిరీ స్టోర్డ్ ఫైల్ మెథడ్ అనేది ఒక కేటగిరీలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుందాం అనుకోండి, అంటే వన్ బై వన్ ఆర్డర్లో ఇన్సర్ట్ అవుతూ నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ది ఆర్ వన్ అండ్ ఆర్ ఫోర్ అండ్ సో ఆన్ సమ్ ఆర్ సిక్స్ అండ్ ఆర్ ఫైవ్. ఇలా నేను ఒక ఫోర్ ఫైల్స్ అనేవి ఇన్సర్ట్ చేసామనుకుందాం. సో దెన్ ఇది స్టార్టింగ్ ఫైల్. సో మనకి డేటాబేస్లో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఫైల్ and this is end of the file. So manaki ikkada meer observe chesthe r1 r4 r6 r5 ikkada manaki order anedi ledhu, in order lo unnai, ante manaki first r1 insert ayindi r1 insert ayipindi, next r4 next r6 r5, ante akkada పర్టికులర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్కి సంబంధం లేకుండా మనం ఫైల్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, అంటే ఫైల్స్లో ఉన్న డేటా అనేది ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడ స్టోర్ ద రికార్డ్స్ ఇన్ సీక్వెన్స్, సో దాన్నే మనం ఏమంటాము స్టోర్ ద రికార్డ్స్ ఇన్ సీక్వెన్స్. అయితే ఇక్కడ రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు టేబుల్స్ ఫార్మాట్లో ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేసుకుందాం. సో ఫస్ట్ దీనికి సంబంధించి స్టోర్ ద రికార్డ్స్ ఇన్ సీక్వెన్స్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్ ది ఆర్డర్, అవి ఏ టైప్లో మనం ఇన్సర్ట్ ఆర్డర్ ఇచ్చామో అదే టైప్లో మనకి ఆర్డర్లో ఇన్సర్ట్ అవుతాయి. పర్టికులర్గా ఇన్ ఆర్డర్లో ఉంది కదా అని చెప్పి సార్టింగ్ చేయడం అలా ఇందులో ఏమీ ఉండదు, మనం ఏదైతే ఇచ్చామో అదే పాయింట్లో టేబుల్స్లోకి ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి ఈ ప్రాసెస్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో. అయితే ఇక్కడ మనం ఏ ఆపరేషన్ అయినా పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం సెర్చ్ చేస్తాం, అంటే మన మెమొరీ బ్లాక్స్లో ఈ ఎక్కడైతే మనం కంటెంట్ సెర్చ్ చేద్దాం అనుకున్నామో, ఏ రికార్డ్ అయితే సెర్చ్ చేద్దాం అనుకున్నామో ఆ రికార్డ్ని సెర్చ్ చేసిన తర్వాత దాని డిలీషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఇన్సర్షన్ అయితే ఆటోమేటిక్గా ఏదైతే లాస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అయిందో దాని తర్వాత రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అయిందే కదా మనం డిలీట్ చేస్తాము, అప్పుడు ఫస్ట్ సెర్చ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ ఆర్ ఫోర్, వేర్ ఈజ్ ఆర్ ఫోర్, ఫస్ట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఆర్ ఫోర్, then I found the R4, then I perform delete operation. So first of all searching, okay,
we want to perform it such the memory blocks, then we perform మనకి డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు మనం డిలీషన్కి సంబంధించి మార్క్ చేసుకుంటాం ఏమేమి డిలీట్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని డిలీట్ చేయగలుగుతాము. అయితే ఇప్పుడు ఒకవేళ ఇదే ఫైల్ మెథడ్లో మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం, సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న రికార్డ్స్ ఏంటి, R1, R4 అండ్ సో ఆన్ R6, R5. సో నేను ఈ 4 రికార్డ్స్ అనేవి ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు R1 is the starting of the file, R5 is the end of the file. I want to insert some record that is called R3. Actually R3 అనేది R1 కి R4 కి మధ్యలో ఉండాలి, బట్ ఇక్కడ ఈ ఫైల్ ఆర్గనైజేషన్ లో మనం సార్టింగ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ గా R3 అనేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ లో మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ R1, R4, R6, R5 అండ్ R3. సో ఇది మనకి ఫైల్ ఫైల్ మెథడ్ కి సంబంధించిన ప్రాసెస్, R4 తర్వాత R6. సో ఇలా ఏంటంటే మనం R3ని ఎండ్ ఆఫ్ ది R5 లో మనం యాడ్ చేసేసాము. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ మనకి R3 అనేది ఎండింగ్ వచ్చేసింది. ఇది టోటల్ మనకి ఫైల్ ఫైల్ మెథడ్కి సంబంధించిన ఇన్సర్షన్ ప్రాసెస్. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ మనకి సార్టెడ్ ఫైల్ మెథడ్. సార్టెడ్ ఫైల్ మెథడ్ కూడా మనకి ఆల్రెడీ నేమ్ లోనే మనకి సార్టెడ్. సో సేమ్ కాన్సెప్ట్, same sequential file organization, but after insertion or after processing maniki the sorting anedi chestundi, ante ascending order lo gaani descending order lo gaani manam edaithe akkada processing apply chesamo daniki based on edo oka order anedi teeskuni dantlo sorting anedi perform avutundi. So adu ela chuddam ippudu. I want to take R1, R4 and so on, R5, R6. అంటే ప్రెజెంట్ నేను తీసుకున్న రికార్డ్స్ కూడా ఎలా ఉండాలి, ఆర్డర్లో ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా ఇది రికార్డ్స్ మనం తీసుకున్న వెంటనే ఇది సార్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ స్టార్టింగ్ అండ్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలా జరుగుతాయి అంటే, న్యూ రికార్డ్ ఆల్వేజ్ ఇన్సర్టెడ్. మనకి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది ఫైల్ మాత్రమే మనకి ఇన్సర్షన్ ఛాన్స్ ఉంటుంది. కానీ వన్స్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ తీసుకున్న తర్వాత మనకి అది నార్మల్గా వదిలేదు, దెన్ ఇట్ విల్ సార్టెడ్. మనకి ఇక్కడ సార్టింగ్ అనేది అప్లై చేస్తుంది. సార్టింగ్ అప్లై చేసిన తర్వాత అవి ఒక సీక్వెన్స్లో ఒక సార్టెడ్ ఆర్డర్లో, అది కూడా మనం చెప్పుకున్నాం ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఏదో ఒక ఆర్డర్లో మనకి ఏమవుతుంది అంటే అవి సెట్ అవుతాయి. సో ఫస్ట్ మాత్రం ఇన్సర్షన్ ఎక్కడ జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ది ఫైల్లో ఇన్సర్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని కూడా మనం దేంతో పెర్ఫామ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ప్రైమరీకి ఆర్ ఎనీ అదర్కి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ కీస్లో మనం ఏదో ఒక యూనిక్ కీని కానీ ఏదైనా సరే ఒక కీని బేస్ చేసుకుని ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అండ్ ఐ మీన్ సార్టింగ్ చేయాలి అంటే మనకి ఏదో ఒక కీ అనేది బేస్ చేసుకునే చేయగలుగుతాము. నెక్స్ట్ ఇట్ విల్ అప్డేట్ ద రికార్డ్. ఎప్పుడైనా మనం రికార్డ్ని అప్డేట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా మనం తర్వాత ఏం చేయాలి అంటే సార్ట్ ద ఫైల్. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్సర్షన్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక ప్రీవియస్గా తీసుకున్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటున్నాను. ఇన్సర్షన్ R1, R4, R5, R6. సో నేను తీసుకున్న టోటల్ 4 రికార్డ్స్, R1, R4, R5, R6. ఇప్పుడు నేను R3ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ R3. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా R3 ఫస్ట్ న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. సో R1, R4, R5, R6, R3. సో ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది మనం ఇన్సర్ట్ చేసేసాము. సో R1, R4, R5, R6, R3. ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దెన్ ఇట్ సార్ట్, వి అప్లై ది సార్టెడ్ మెథడ్.
R1, R3, R4, R5, R6. So, ఇవి మనకి sorted అయిపోయింది. So, ఇలా ఏంటంటే file file method కి sorted file method కి difference. మనం insert చేయడం అంతా కూడా common thing రెండిటికి, కానీ once insert చేసిన తర్వాత or once update చేసిన తర్వాత elements అనేవి sorted అయితే that is sorted file method. Elements అనేవి sort కాకుండా sequential file లో just ఎక్కడ ఎలా అయితే ఇన్సర్ట్ అయినాయో అదే వేలో మనకి ఇన్సర్ట్ అయిపోతే దట్ ఈస్ ద ఫైల్ ఫైల్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ కూడా కలిపి మనకి సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ కింద మనం తీసుకుంటాము. నెక్స్ట్ దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజెస్ లో ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ మెథడ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సింపుల్ గా ఫాస్ట్ గా ఎఫిషియంట్ గా చేయాలి డేటాబేస్ మీద, అలానే లార్జ్ డేటాబేస్ మీద చేయాలి అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఈజియెస్ట్ మెథడ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నో నీడ్ టు రిక్వైర్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ స్టోరేజ్ కి ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా మనం ఎఫర్ట్ లేకుండా సింపుల్ గా పెర్ఫామ్ చేసుకునే ఆపరేషన్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ ఫైల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్ ఫార్మాట్స్ ని బేస్ చేసుకుంటూ మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వీటినే అడ్వాంటేజెస్ అంటాం లేదు ప్రాస్ అంటాము. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫస్ట్ ఫైల్ తీసుకుందాం, ఫైల్ ఫైల్ మెథడ్ అందులో ఆర్డర్లో ఉండవు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, అంటే ఒకదాని నుంచి ఒకదానికి మనం జంప్ చేస్తూ సర్చ్ చేసుకోవడానికి చాలా టైం అనేది తీసుకుంటాం. సో దట్ ఈస్ ద వన్ డ్రాబ్యాక్. అలానే సార్టెడ్ మెథడ్ టేక్స్ మోర్ టైం. ఇక్కడ సీక్వెన్షియల్ ఫైల్కి వచ్చేసరికి ఎక్కడ మనం ఇది ఎనీ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయలేదు, నార్మల్ వన్ ఆఫ్టర్ ఎనదర్ అనేది స్టోర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది రికార్డ్స్ని సార్ట్ చేయడానికి. అవి ఇక్కడ టూ డ్రాబ్యాక్స్, వెరీ స్మాల్ డ్రాబ్యాక్స్, బట్ ఇట్ ఈస్ ఈజియెస్ట్ మెథడ్ ఫైల్ ఆర్గనైజేషన్స్లో దట్ ఈస్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.